రాష్ట్రాల్లో ఉన్న మా ఎంపీల్ని కూడా మా నాయకత్వంతో మాట్లాడి కూడగట్టుకొని మీకు అండగా వస్తామంటే ఇంతవరకు అన్ని పక్షాలను పిలిచిన మాటలే లేవు. మాట్లాడితే తిట్టడాలు కేసులు తప్ప ఇంకేం మిగల్లేదు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిజంగానే ప్రైవేటీకరణ జరిగితే జరగబోయే ఘోరాలకి అందరికీ మన పోలీస్ అన్నదమ్ములు సహా అందరికీ తెలుసు ఏం జరగబోతా ఉంది అని. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా బాధలు పడుతున్నాము కూడా తెలుసు ఆఖరికి. కాబట్టి తెలియందల్లా అర్థం కానట్లు నటించే జగన్మోహన్ రెడ్డి గారికే భయం వల్ల అని అనుకోవాల్సి వస్తుంది. అసలుకి మేము చెప్పే పాయింట్ ఏంది, అసలుకి ఈ దేశంలో ఏమి మీరు ఎప్పుడన్నా ఒక బిల్డింగ్కి పెయింట్ వేసినారా, ఒకదానికే నట్టేసినారా, ఒక రైలుకి ఏమైనా టికెట్ అమ్మినారా? వీళ్ళకి ఏమి హక్కు ఉంది అమ్ముకోవడానికి? ఇది మనందరి ఆస్తి, ఇది ప్రభుత్వాల ఆస్తి అంటే మనందరి ఆస్తి. ఇందులో నీది నాది అందరిది పైసానో రూపాయో దాంట్లో ఉంటుంది. అమ్ముకుంటామంటే కాదు కదా, అమ్మవద్దనే ఆ పాలసీనే వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు అది విశాఖ ఉక్కు కింద మారింది. పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. వీళ్ళు అమ్మిన ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ, జింక్ ఫ్యాక్టరీ ఒకటి, దాన్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఎట్లా మాట్లాడతా అండి ప్రధానమంత్రి గారు, మేము వ్యాపారం చేస్తామా? ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? 2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 37 వేల కోట్లని ప్రకటింపజేస్తూ ఉంటే మిగతా 160 వేల చిల్లర కోట్లు ఏమైనాయి? లక్షల చిల్లర కోట్లు ఏమైనాయి? కనుక ఇవన్నీ ఆఖరి మోసపూరితమైన మాటలు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అంటగట్టే కార్యక్రమం తప్ప ఇంకోటేం కాదు ఇది. గుడ్ క్వశ్చన్. అప్పట్లో ఇదే ప్రశ్న ఎవరు అడిగారు నన్ను, అప్పట్లో ఒక మాట అన్నాం, నష్టంలో ఉన్న ఇండస్ట్రీస్ని తీసేసి ఆ వచ్చిన డబ్బుల్ని మరి పబ్లిక్ సెక్టర్లో పెట్టండి, లాభం వచ్చి దాంట్లో అని చెప్పారు. ఇట్లాగ అమ్మేస్తాం, మేము షాపులు పెట్టుకోలే, మేము అంగళ్ళు పెట్టుకోలే, ఇది మా పద్ధతి, మేమే అమ్మేస్తాం. అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మన్మోహన్ సింగ్ దాదాపు 4000 కోట్లు ఇచ్చారు. కనుక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండాలి ప్రభుత్వాలకి. ఊరికి అమ్మేస్తే రైల్వేలు కూడా అమ్మారు, మీరు కూడా రేపొద్దున దొరకదే సమస్య ఏం లేదు. రేపు ప్రభుత్వాలు నమ్ముతారు లేదు నాకు తెలియదు, కానీ రైల్వేలు అయితే అమ్మేసే ప్రయత్నం జరిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఇది వాళ్ళ యొక్క నాగపూర్ ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్థిక విధానం, ప్రజల ఆస్తుల్ని అమ్మడానికి దాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన అమ్మే విధానాన్ని అడ్డుకుంటాం ప్రజల పక్ష అని తెలియజేస్తూ ఉన్నాం. అసలుకి అది ఇంకెవరో కొత్తగా పెట్టాల్సిన పని ఏంది లేదు. అక్కడ చేయాల్సిందంతా పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని ఒప్పించడమే. ఏంటి ఎన్ని సహాయాలు చేశారు, ఉపరాష్ట్రపతికి ఓట్లేశారు, ఆ ఎన్ఆర్సీ బిల్లుకు ఓట్లేశారు, ఈ 3 రైతుల బిల్లులకు ఓట్లేశారు, మీకు దాసాను దాసులు అని చెప్పారు, ఇవన్నీ చూసాం. కనుక దాసత్వమో లేకపోతే ఇంకోటో మీరు మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ధైర్యంగా వచ్చి ఆఖరికి నిలబెట్టమని కోరుతా ఉన్నాం. పాలసీ ఏంటి, ఏంటి ఇంక దిక్కు లేక నేను పెట్టుకుంటానని మాటన ఆపమని చెప్తా ఉన్నాం. 25 మంది ఎంపీలని ఇస్తే మెడబట్టి ఉంచుతామని చెప్పారు కదా, మరి అంతే అంతకంటే ఎక్కువ సంఖ్య ఉంది ఈరోజున. మెడగిడ మనకేం అవసరంలే, ముందు ఉత్తర్వు వెనక్కి తీసుకోమని చెప్పండి.